నిన్న వైసీపీ నాయకులు వాళ్ళ ప్లీనరీ జరుగుతుంటే వారికి ఎవరు వెళ్ళినా వారి మీద చిన్నపాటి విమర్శ చేసినా వాళ్ళందరికీ ఎందుకు కౌరవులుగా కనిపిస్తారంట. అసలు కౌరవులు అనేవాళ్ళు ఎవరంటే, కౌరవులు ఎప్పుడు రాజ్యాధికారం కోల్పోలా, కౌరవులు రాజ్యాధికారం ఉండి పాండవులకు రాజ్యాధికారం లేకుండా చేశారు. సో రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు రాజ్యాధికారంలో లేని వాళ్ళని చూసి వీళ్ళు కౌరవులు మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని చూడండి అన్యాయం చేస్తారు. 151 మంది ఎమ్మెల్యేలు, 100,00,000 ఆస్తి, సొంత చిన్నాయన్ని చంపేసిన కొడికత్తు పొడిపించుకుని, ఇలాంటి సంఘటనలు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు దౌర్జన్యాలు చేసి వాళ్ళు దాడులు చేసి వాళ్ళు బాధపడతాం చూడండి, మమ్మల్ని ఎలా కొట్టేస్తాం చూడండి, మేము ఎంత మంచి వాళ్ళు, ఎవరు నమ్ముతాడు ఈ కథలన్నీ. వాళ్ళు తిట్టేవాళ్ళందరూ నాతో సహా నేను రాజ్యాధికారంలో ఉంటే అప్పుడు నన్ను కౌరవులను ఏదో కొంచెం ఆలోచిస్తున్నప్పుడు ఇంకోలాగైతే మాట్లాడతాను, కానీ అసలు రాజ్యమే లేని కాడికి నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టిన కాడికి ఇంకా నన్ను కౌరవులు జాయిన్ చేసేట్లాగా. సినిమా నాది అది చూడలేదు, అమ్మ రాజీనామా అది, ఏ సినిమా పేరండి, శారద గారు యాక్ట్ చేశారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.